భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 1927లో మనుధర్మ శాస్త్రాన్ని దహనం చేసిన సంఘటనకు కొనసాగింపుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతిని కాల్చివేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకుడు కేడం లింగమూర్తి మాట్లాడుతూ భారతదేశంలో అనాదిగా మహిళలను నిమ్న జాతులను మనుమాదం పేరిట భయంకరమైన వివక్షకు గురిచేశారన్నారు. అందుకే మనువాదాన్ని వ్యతిరేకించిన అంబేద్కర్ మహారాష్ట్రలో వేలాది ప్రజల సమక్షంలో మనుస్మృతిని దహనం చేశారని తెలిపారు. నేటి పాలకులు మనువాదాన్ని పెంచి పోషిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల పట్ల మహిళల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నారన్నారు. భారతదేశంలో కుల వ్యవస్థను రూపుమాపి లౌకిక దేశంగా ఏర్పాటు కావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. ప్రజలు ఎప్పటికైనా చైతన్యవంతులై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి భారత రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మనుస్మృతిని కాల్చిన విషయం ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ ఆలోచన చేస్తూ ఉండాలే. దీనికి వ్యతిరేకంగా ఆయన ఏదైతే కొట్లాడిందో దాని భావజాలతో నేను ఉండాలని గుర్తు చేయడం కోసం చేస్తాను తప్ప ఎవరూ వ్యతిరేకం కాదు. ఇది ముఖ్యంగా భారతదేశం సెక్యులర్ కంట్రీ, లౌకిక దేశం. ఇది ప్రపంచంలో ఏ దేశం లేదండి హక్కులు చట్టాలు కలిగి ఉన్న దేశం. కాబట్టి ప్రత్యేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇలా మనం అంతా శిరస్సు వంచి ఇంత స్వతంత్రంగా మన బతికే అవకాశం ఇచ్చిన ఆయన ఒక్కడే జీవితకాలం కొట్లాడింది కాబట్టి ఆయనకు మనకు ఒక హక్కులు కలిగించడానికి ఆయన రోడ్డు మీదకి వచ్చి ఇంత మనం త్యాగం చేసిండు కాబట్టి ఆయనకు మనుస్మృతి కృతజ్ఞతలు తెలుపుతూ మనుధర్మ శాస్త్రాన్ని మనుస్మృతిని మనం పాల్చడం ఇక్కడికి వచ్చినటువంటి అంబేద్కర్ తెలుసుకుంటూ అందరికీ మన అంబేద్కర్ గారు జీవితకాలం ఏమేమి చేసాడు అవన్నీ కూడా వాళ్ళ ఫిబ్రవరిలో వస్తుంది. ఏదైతే మా చెరువు చౌదారి చెరువు ఇలాకైనా తెలియదు నీళ్ళని ముట్టుకొని అంటే మన దేశంలో చాలా విచిత్రకరమైన పరిస్థితులు